అందరికీ నమస్కారం అండి. చాలా ఆవేదంతో బాధతో నేను ఆటో నగర్ పార్టీ ఆఫీసులో కూడా మాట్లాడి ఇక్కడికి రావటం జరిగింది. నేను సూటిగా వైసీపీ నాయకుడికి మంత్రులకు అడగదలుచుకున్నా, నిజంగా మీ తల్లిదండ్రులకు పుట్టి ఉంటే, మీలో రోషం ఉంటే ఏదైతే మీరు బిల్లు పెట్టారో అసెంబ్లీలో 140-30 సెక్షన్ పెట్టకుండా మీరు చేస్తున్న పని మంచి వచ్చాడో తెలుసుకోవడానికి మరొక్కసారి ఈ సెక్షన్లు లేకుండా, పోలీస్ బందోబస్తు లేకుండా, కర్ఫ్యూ వాతావరణం లేకుండా మీరు పెట్టాలి. అట్టా కాకుండా ఛానల్స్ అన్నీ కట్ చేసేసి కర్ఫ్యూలు పెట్టి ఎవరిని రానియకుండా నేను వారం నుంచి ఇంటికాడే ఉన్నా. హౌస్ అరెస్ట్ అని 4 కూర్చోబెడుతున్నారు, 6 కూర్చోబెడుతున్నారు. ఈ రకంగా మీరు బిల్లు పాస్ చేసి మీరేదో నెగ్గారనుకుంటాం, అది మీ జ్ఞానానికి వదిలేస్తున్నా నేను. రెండోది, స్పీకర్గా తమ్మినేని సీతారాం పనికిరాడు. అసలు స్వయాన్న నా రాజకీయ జీవితంలో 28 సంవత్సరాల్లో స్పీకర్ పేషెన్స్గా ఎమ్మెల్యేని మంత్రుల్ని నష్ట చెప్తాడు, కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తాడు. ఇది ఎక్కడ స్పీకరు? ఈయనే వెళ్ళిపోతున్నాడు లేచి. నీలో సహనం ఓపిగా లేనప్పుడు నువ్వు స్పీకర్గా పనికిరావు. గతంలో ఏ స్పీకర్ ఇట్టా లేవలా? ఒక 10 ఎమ్మెల్యేలు వస్తే నువ్వు అసహించు ఉన్నావు, సస్పెండ్ చేస్తున్నావు. మళ్ళీ కళ్ళు లేవా? నీ చెవులు లేవా? శాసన మండలిలో నిన్న మీ మంత్రులు ఎంతమంది వచ్చారు? 20 ఎమ్మెల్యేలు వచ్చారు. మిష్టారాజ్యం అక్కడ బలం ఎక్కువ ఉంది కాబట్టి బిల్లు మాకు ఓటింగ్లో గెలిచాం. దాని తప్పే ఉంది. నేను జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ మంత్రులకు కానీ ఒక విషయం చెప్తున్నా. గత 5 శాసనసభ జరిగింది, శాసన మండలి జరిగింది, సెక్రటరేట్ అక్కడ ఉంది. మరి మీరు కళ్ళు మూసుకొని ఉన్నారా? 5 మాకు రాజధాని ఇక్కడ వద్దు, మేదో సౌత్ ఆఫ్రికాకి వెళ్తాం, లేకపోతే సిలాన్ వెళ్తాం, లేకపోతే సిమ్లా వెళ్తాం అని ఎందుకు చెప్పలా? 5 అనుభవించారు. ఈ 6 గవర్నమెంట్ రాగానే మీరు చూశారు ఇక్కడ మేత లేదు, అమరావతిలో మీకు మేత లేదు కాబట్టి వాళ్ళ విశాఖపట్నం అంటున్నారు. నా స్నేహితులు విశాఖపట్నంలో ఉన్నారు, అమ్మ బాబు ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకు వస్తున్నాడు, మా ఆస్తులు మాకుంటాయో లేవో అని వాళ్ళు భయపడుతున్నారు. ఏ ఉందని విశాఖపట్నంలో వెళ్తున్నారు? ఏ అభివృద్ధి జరగల అక్కడ? జింక్ ప్లాంట్ అక్కడే ఉంది, స్టీల్ ప్లాంట్ అక్కడే ఉంది, షిప్ యార్డ్ అక్కడే ఉంది, పోర్ట్ అక్కడే ఉంది, విమానాశ్రయం ఉంది. ఇంకా ఏం చేస్తారు మీరు అక్కడ వెళ్ళి? అది రోజువారీ డెవలప్ అవుతుంటుంది. విశాఖపట్నం ఉన్నదే 2 రోడ్లు, ఒకటి బీచ్ రోడ్డు, ఒక మెయిన్ రోడ్డు. అంతగానే ఏం చేస్తారు మీరు? రెండవది, అక్కడ ఉప్పు నీళ్ళు, నీళ్లు సరిగ్గా లేవు. విశాఖపట్నం వెళ్ళాలంటే 2 ట్రాక్లు, ఒకటి రావటానికి, పోవటానికి. మీ కళ్ళు మూసుకున్నారా? లేకపోతే మీ నోరు పడిపోయిందా? అమరావతి క్యాపిటల్ పెట్టేటప్పుడు స్వయాన్న శాసనసభలో జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు. ఇవాళ ఎందుకు వద్దంటున్నారు? దానికి ఒకటే కారణం, మేత లేదు. అక్కడ మేత అయితే బొచ్చుడంత మేత ఉంది, అక్కడ కొన్ని 1000 ఉన్నాం. సరే, నిన్న శాసన మండలిలో ఒక్కొక్క మంత్రి కర్రబిళ్ళలాగా లేస్తున్నారు, తాగి వచ్చి పెద్ద అయినా. మరి మక్కాకు కూడా వెళ్ళి వచ్చారు షరీఫ్ గారు, చైర్మన్ స్థానంలో ఉన్నారు. ఆ మాత్రం గౌరవ ఇచ్చకుండా, నువ్వు ముస్లిం, నువ్వు సాహిబ్గానే పుట్టావా? నేను బస్సా సత్యాన్ని అడుగుతున్నా, నువ్వు ఎవడికి పుట్టావు ముందు చెప్పు, తర్వాత మేము చెప్తాం. సాహిబ్కి పుట్టాడో, క్రైస్తవుడికి పుట్టాడో మేము కూడా చెప్తాం. నీకు ఆ మాత్రం అవగాహన మర్యాద లేదు, అందుకోసం నీ పేరు మీ తల్లిదండ్రులు బొత్స సత్యాయన పెట్టాడు. బొత్స సత్యాయన అంటే ఏం తెలుసా? మా ముస్లిమ్స్లో బొత్స అంటే అడుక్కునే చుప్ప, తెలుసా మీకు? మర్యాద లేకుండా
అవగాహన లేకుండా ఆ పెద్ద మనిషిని సాయిబుకి పుట్టామంట. ఖబర్దార్, సాయిబు అనే పెట్టమాక. నవాబులను మాకు చరిత్ర ఉంది, మా రాజులు పరిపాలించారు స్వతంత్రంలో, మా మేము కూడా ఎక్కువగా మీకన్నా ఎక్కువ మా ప్రాణాలు ఇచ్చాం సాయిబు అంటావా? నీ స్థాయి ఎంత, నువ్వెంత? వాళ్ళు చలికాలం ఉంది, రేపు ఎండాకాలం వస్తే బట్టలు తీసుకొస్తారు జనం. ఇది శాశ్వతం కాదు, మర్యాదగా మాట్లాడండి. ఒకడు వెళ్ళాడు, ఇద్దరు ముగ్గురు మంత్రులు వెళ్ళారు, షరీఫ్ గారు కాళ్ళు చేతులు కట్టేశారు, పేపర్లు లాక్కున్నారు. ఒకడు అంటాడు అద్దాలు పాలు కొడతానంటారు. అరే నాయనా, మీరైతే తల్లి పాలు తాగారో లేదో కానీ మేము తల్లి పాలే తాగాం. మేము పిరికి వాళ్ళం కాదు, చేతగాని వాళ్ళం కాదు. అధికారం ఉందని పోలీసు వాళ్ళని పెట్టి అడ్డకూలంగా మాట్లాడి అడ్డకూలంగా దౌర్జన్యాలు చేస్తే ఏంటిది? నేను ముస్లిం సోదరులకు కూడా ఒక పిలుపు ఇస్తున్నా, ఎందుకంటే మీలో రోషం కలిగిన కులం తన చేతులు కాళ్ళ మీద తన కష్టాలతో బతికే కులం ముస్లిం కులస్తులు. రాయచోటి నుంచి రాయలసీమలో ముస్లిం అందరు ఎంత పేదరికంలో ఉన్నారంటే అంత పేదరికంలో ఉన్నారు. దానికి కారణం ఈ రాజశేఖర్ రెడ్డి వంశమే ఈ రకంగా తీసుకొచ్చింది. సైనా మాకు బాధ లేదు, మేము కష్టపడి బతుకుతాం, రాళ్ళు పాలు పడతాం, సైకిల్ రిపేర్లు చేసి బతుకుతాం, గడియారాలు పని చేసుకొని బతుకుతాం. మా ప్రభుత్వ పరంగా ఏం సహాయం అవసరం, కానీ పిల్లిని గదిలో పెట్టి కొరత ఎట్టాగా ఎదురు తిరుగుద్దో ముస్లిం చేసుకుంటే మీరు పతనం అవగ తప్పదు. మేము ఎదురైనా తిరుగుతాం, మేము పుట్టిందే సస్తానికి తప్ప మీలాగా బతికి మేమేదో రాజకీయాలు చేద్దామో డబ్బు సంపాదిద్దామని వచ్చిన వాళ్ళం కాదు. మా జాతి సేవ కోసం వచ్చిన జాతి, అటువంటి జాతికిని ఏకవచనంతో నువ్వు సాయిబుగా పుట్టావంటావా? ఖబర్దార్, ఎన్నాళ్ళు ఇది? నువ్వు గతంలో ఏమన్నావు? నువ్వు స్వార్థ రాజకీయవరుడు. గతంలో శాసనసభలో హైదరాబాద్లో విజయమ్మ గారు వస్తే ఏ విజయ ఏంట్లో నువ్వు అన్నావు? మీ కొడుకు జైల్లో నుండి వస్తే మేము ముఖ్యమంత్రి చేయాలా కూర్చో అన్నాడు విజయాన్ని, విజయమ్మ గారిని. గౌరవం లేకుండా జగన్మోహన్ రెడ్డికైనా సిగ్గు ఉండాలా, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకైనా సిగ్గు ఉండాలా? అట్టా మాట్లాడిన వాడిని ఇవాళ మంత్రి ఇచ్చారు. ఇంకొక మాట చేశాడు బొత్స సత్యనారాయణ తెలంగాణలో. మూమెంట్ ఎప్పుడైతే పెరిగిందో హైదరాబాద్లో తెలంగాణ ఇచ్చేయటం మంచిది అన్నాడు. ఇది ఆన్ రికార్డు ఉంది, నేను చెప్పటం కాదు. తెలంగాణ ఇచ్చేయటం మంచిది అన్నాడు. నాలాంటి అడిగా అడిగాడు పక్క అయిపోయినాక. ఏంటన్నా అట్ట అన్నా అంటే ఏం చేస్తామయ్య జలీల్ ఖాన్, ఈ రెడ్డిలకి చాకరీలు ఎన్ని సంవత్సరాలు చేస్తాం, రాష్ట్రం వేరైపోతే ఆంధ్రాలో ముఖ్యమంత్రి నేను అవుతా అన్నాడు. అంత స్వార్థమైన రాజకీయవేత్త, అవకాశవాది, పెద్దాయన్ని పట్టుకొని సాయిబు అంటావా? ఇంకో పిల్ల కాకి ఉన్నాడు, నా నియోజకవర్గంలో గెలిచాడు, నేను భిక్షం పెడితే ఎమ్మెల్యే అయ్యాడు, మొన్న 3000 చిల్లర్తో గెలిచాడు. వాడు కూడా రౌడీ మాటలు మాట్లాడుతున్నాడు. ఏంటాడు రౌడీదో? అది తెలియదు, దేవాదాయ శాఖ తీసుకుంటే ఆఖరది. ఇక వాడు ఎన్నికల్లో కంటెస్ట్ చేసే పని ఉండదు. ఇంతమంది చరిత్ర చూశాను నేను, 68 సంవత్సరాలు నాకు, 27 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా. ఈ షోయింగ్ మాట్లాడద్దు, నేను 68 సంవత్సరాలు, నువ్వు కుర్రోడివి అనుకో. నువ్వు నేను సింగిల్గా కొట్టుకున్నావురా, ఎక్కడ కొట్టుకుంటావు? నీ ధైర్యం ఉంటే మళ్ళీ లేగలేవు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నువ్వు లేగలేవు. అరే నీ స్థాయికి మించి మాట్లాడమాగా, ఏదో గెలిచావు గాల్లో. రాజకీయవేత్త అంటే ఎవరు తెలుసా? నాయకుడు అంటే ఏంటి తెలుసా? గాలిలో గెలిచేవాడు నాయకుడు కాదు, గాలి వ్యతిరేకంగా ఉన్నప్పుడు గెలిచినవాడు ప్రజా ఆదరణ కలిగినవాడు. నువ్వు గాల్లో గెలుస్తున్నావు, గెలిస్తే సంతోషమే, మంత్రి అయితే సంతోషమే, కానీ భాష ఎక్కువ తక్కువ మాట్లాడమాక. నువ్వు పోడియం పైకి వెళ్ళి మరి చైర్మన్ గారు చేతులు కట్టేసి పేపర్ లాక్కుంటావా? ఏంటి మీ ధైర్యం? అరే నాయన, ఈ చలికాలం అయిపోవటానికి వచ్చిందిరా నాయన,
ఇంత తొందరగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అబాస్పాలు అయిపోతుంది నేను కళకళ కళ్ళ కూడా అలా. ఎందుకండి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ట్రయల్ ఏమనండి, 151 కదా వాళ్ళ ఎమ్మెల్యేలు. ఒకసారి నా నియోజకవర్గంలో మీ మంత్రి గారిని మీరు అనుకుంటున్న ఏదో పెద్ద రౌడీ అనుకుని అనుకుంటున్నారు, జలబలం ఉంది అనుకుంటున్నారు, ఆయనతో రాజీనామా చేయించండి. ఓ ట్రయల్ వేయండి. ఒక ఎమ్మెల్యే తగ్గిపోతే పెద్ద ఇబ్బంది కాదు. అసలు మీ పరిపాలన పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోండి. ఏదో బిల్లు పాస్ చేసాం, బిల్లు అసెంబ్లీలో అది స్వచ్ఛంగా జరిగింది కాదు. చీకటి రాజ్యంలో వెలుగు సాధ్యమా అని అడుగుతున్నా నేను. ఇవాళ నడుస్తుంది చీకటి రాజ్యం, దానిలో వెలుగు సాధ్యమా? సాధ్యం పడదు. వాళ్ళ నాన్నకే ఇబ్బంది పెట్టాడు ఈ మహానుభావుడు. కర్మజాలి మాకు ముఖ్యమంత్రి అయ్యాడు. ఎందుకు అయ్యాడంటే ప్రజలకి అడిగాడు ఒక ఛాన్స్, ఒక ఛాన్స్ ఇంద్రలోకం చేస్తామని ఈ కర్మ పట్టించాడు మాకు. అరే అన్నదమ్ముల్లో గజం స్థలం ఇవ్వరండి. స్వయన్న మోడీ గారు వచ్చి ఏమన్నాడు, ప్రపంచంలో నేను ఎక్కడ చూడలా 3,500 ఎకరాలు చంద్రబాబు ప్రభుత్వం మీద నమ్మకంతో రైతులు ఇచ్చారంటే చంద్రబాబు ఈనాటే ఆర్డినరీ లీడర్. మరి అటువంటి ఎగ్జాంపుల్ ప్రపంచంలో ఎక్కడ లేదని స్వయన్న మా ప్రధాని గారు అన్నారు. ఆయన శంకుస్థాపన చేశాడు. నువ్వు కూడా 5 సంవత్సరాలు తిరిగావు. ఇవాళ వైజాగ్ ఎందుకు గుర్తుకొచ్చింది నీకు? మేము విశాఖపట్నం ప్రజలకి మేమేమైనా వ్యతిరేకమా? రాయలసీమ పేరు ఎక్కడ ఎత్తట్లా ఆయన మాట్లాడికి అక్కడ అన్నాడు. రాయలసీమలు ఎందుకంటే స్థలాలు ఉన్నా ఇక్కడ తినటానికి ఉండదు, స్థలాలు కాజేయటానికి ఉండదు. విశాఖపట్నం డీసెంట్ సిటీ. అసలు అమరావతి ఎందుకు పెట్టాడు చంద్రబాబు అని అర్థం చేసుకునే నాడు నార్దులు లేడు. నేను బాధపడుతున్నా. చంద్రబాబు గారు ఈ రాష్ట్రానికి కొత్త ఆదాయం రావాలి. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం అది కాదు, లేదా కడప, లేదా కర్నూలు కాదు, అమరావతి పెట్టి వరల్డ్ క్లాస్ హోటల్స్ తీసుకొచ్చి మంచి వ్యాపారం చేయించి వ్యాపార పరంగా వచ్చే ఆదాయంతో రాష్ట్ర ఆదాయం పెరగాలి. కొత్త జనాభా రావాలి ఇతర రాష్ట్రాల నుంచి. ఎన్ఆర్ఐలు రావాలి. ఒక బ్యూటిఫుల్ సిటీగా తయారు చేయాలని ఆయన భావించి అమరావతి పెడితే మహిళల్ని కొట్టిస్తారా? ఎవరైతే మాకు పొలాలు ఇచ్చారో వాళ్ళని కొట్టిస్తారా? నిన్న లోకేష్ బాబు మీద కొట్టే ప్రయత్నం చేస్తా. దమ్ముందర నైనా మీకు వచ్చేసినాయి మీ రోజులు. తెలుగుదేశం పార్టీనే కాదు ప్రజలు ఎదురు తిరిగే రోజులు వచ్చేసినాయి. ఏమనుకుంటున్నారంటే అది బుద్ధిగినం ఉంది లేదండి ఆయనకి. ఎందుకంటే ప్రజావేదిక అనేది చంద్రబాబు గారు సొంతం కాదు, ఆయన ఆస్తి కాదు. ఇట్లాగా ఎవరైనా కలెక్టర్లు మీటింగ్ వచ్చినా ఇతర దేశాల నుంచి వచ్చినప్పుడు మీటింగ్ పెట్టుకోవడానికి ఒక ఇది కడితే ఎవరి మీద కోపం చూపిస్తున్నావు? ప్రజల సొమ్ము 9 కోట్లు ప్రజావేదిక కూల్చేసావు. మళ్ళీ నిన్ను తుగులకు పరిపాలన కాకపోతే ఏమంటారు? మరి మీరు చెప్పండి. ఇప్పుడు ఏదో శాసన మండలి తీసేస్తా ఉన్నారు, మాకే నష్టం లేదు. మీరు ఏది తెచ్చినా ఇప్పుడు 5 కోట్లు పెట్టి ఎవడో లాయర్ని తీసుకొచ్చారు. ఏంటి ఇదంతా? పరిపాలన సాగిస్తానికేనా? కాబట్టి దయచేసి ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి నమ్మి మైనార్టీలు కూడా 1% ఓట్లు వేశారు. జగన్మోహన్ రెడ్డి మొన్న కడపలో చెప్పాడు, నేను ఎన్ఆర్సీకి, సిఏఏకి, ఎన్పీపీకి వ్యతిరేకం అని. పక్కనున్న తెలంగాణలో చట్టసభల్లో మేము ఇక్కడ ఈ రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదని చట్టసభల్లో పాస్ చేశారు. పంజాబ్లో చేశారు, కేరళలో చేశారు, వెస్ట్ బెంగాల్లో చేశారు. మరి ఇక్కడ కూడా నువ్వు చేస్తావా చేయవా అనేది రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయాలి. నువ్వు కనుక చేయబోతే భారతదేశం ఇప్పటికే అట్ట కాలిపోతుంది ఈ విషయంలో. నీ ఒక్కరోజు కనుక నువ్వు చేయబోతే రేపు రాబోయే 1 వారంలో
మరి ఈ రాష్ట్రం కూడా ఎవరైతే దీనికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళు ఈ రాష్ట్రంలో కూడా తగలబెట్టక తప్పదని కూడా హెచ్చరిస్తున్నా. ఇప్పటికైనా బొత్స సత్యనారాయణ గారు ఎవరైతే మంత్రులు ప్రవర్తన బాగాలేదు ప్రవర్తన మార్చుకొని పెద్ద ఆయన షరీఫ్ గారికి క్షమాపణ చెప్పపోతే ఆయన అనుకుంటున్నాడు రాయచోటి నుంచి కడపలో పులివెందల్లో ముస్లిం సాయంతో ఉంటారని. నేను ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ముస్లిం సోదరుడికి కూడా పాదాభినందనం చేసి విజ్ఞప్తి చేస్తున్నా. మీ కులాన్ని మీ ఒక మతాన్ని కించపరిచే విధంగా మాకు రాజకీయ పార్టీలు కాదు, మా కులం ముఖ్యం, మా మతం ముఖ్యం, మా గౌరవం తీస్తే మేము ఊరుకోమని మీరందరూ కూడా ఏకమై రాయచోటి నుంచి ఇచ్చాపురం వరకు కూడా మీరు ఉద్యమాలు చేయాలి, పోరాడాలి. ఏదైతే సిఏఏ ఉందో, ఎన్ఆర్సీ ఉందో, ఎన్పిఆర్ ఉందో దాని మీద కూడా పోరాటం చేయాలి. రేపో మాపో మేము కూడా విజయవాడ నగరంలో భారీ ఎత్తున ఈ పోలీస్ పర్మిషన్లు అడ్డగిస్తాలు మందరేం కుదరవు. గతంలో చూపించా నేను. ఏం చేస్తారు పోలీసు వాళ్ళు, ఏం చేస్తారు? ఇప్పటికి 34 కేసులు ఉన్నాయి, ఇంకో 6 పెరుగుతాయేమో. ఏమవుద్ది, ఇలా గురి చేసేస్తారా? ఎక్కడ భయపడవద్దు మీరు, ముస్లిం సోదరులు కూడా చెప్తున్నా. మీరు పోరాడం మనకు అవమానం జరిగింది. మక్కాకి వెళ్ళి వచ్చాడు ఆయన హాజీ గారు, వయసులో పెద్దోడు, నీలాంటి అవినీతి పరుడు కాదు బొత్స సత్యనారాయణ లాగా. కాంగ్రెస్లో ఉండే 5 పోస్టులు నీకు, నీ జిల్లాలో నీ భార్య ఎంపీ, నీ కుటుంబ సభ్యులంతా మంచి పోస్టుల్లో. అసలు నువ్వు మాట్లాడే భాష రోడ్డు మీద కుక్కకు కూడా అర్థం కాదు. తిత్తి అంటాడు. మరి ఇంట్లో ఏం చెప్తున్నావో, అన్నం పెట్టమంటున్నావో, రొట్టె పెట్టావో, అమ్మాయికే కన్ఫ్యూజన్. ఏంటి నువ్వు పెద్ద మంత్రి అనుకుంటా ఏంటి? నేను చెప్పాగా, బొత్స అంటే ముస్లింస్లో అడుక్కునే చుప్ప, అంతకన్నా నీ విలువ లేదు. ఏంటి మీ ప్రవర్తన ఏంటి? జనం చేయనుకుంటున్నారు మిమ్మల్ని, ప్రజలు చేయనుకుంటున్నారు. అసెంబ్లీలో మాట్లాడేది ఒకరైతే గుండీలు తీసి, అసలు చంద్రబాబు గారు వయసు ఎంత, ఆయన అనుభవం ఎంత, ఆయనకున్న సబ్జెక్ట్ మీకుందా? గుండీ పెట్టుకొని 70 సంవత్సరాలు నిండలేదా? అరే నాయన, రమ్ము ఇడుస్తుంది ఇంట్లో రమ్ము. మీ ఆవిడ మీద మీ ఇంట్లో సంగతులు తెలుసురా నాయకు, మీ ఆవిడ మీద చెప్పు. ఈ రమ్ము ఇడిచి ఏం చేస్తుందో, భాష మాట్లాడకూడదు కానీ ఆఫ్ ద రికార్డు ఏమనుకున్నా మాట్లాడతా. నేను చాలా మాట్లాడేశా, చీపలు కొట్ట తీసుకొని కొట్టుద్ది. ఇంకో భాష నేనైతే ఇంకోటి మాట్లాడతా, కానీ ఇప్పుడు వద్దులే. ఇంత ఇంతటి రౌడీలు ఎంతమందిని చూశాను నేను. వీళ్ళు అవుతా ఆకు రౌడీలు, రౌడీలు వాళ్ళు ఎవరికైనా మటర్ చేశారా? పోనీ ఫీల్డ్లో ఎక్కడైనా ఫైటింగ్ చేశారా? సావు అనేది వస్తుంది, మీరు 4 పెట్టి కొట్టించవచ్చు. నేను సత్తే మా అబ్బాయి సావు తగ్గుతాడు మిమ్మల్ని, ఊరుకుంటాడా ఇది? లేకపోతే మా తమ్ముళ్ళు మా చిన్నతో అక్కడ కూర్చున్నాడు బాలు, ఆడ సావు ఉంటాడు. అదే మా కృష్ణ సావు కొట్టేస్తాడు. తప్పది, అధికారం ఉందని ఏదో సూర్యుడు ఉదయించిందని. అరే నాయన, దేవుడే సూర్యుడికి పోటీగా చంద్రుడు కూడా పెట్టాడు. రాబోయే రోజుల్లో చంద్రుడు వస్తున్నాడు, ప్రజలు కోరుకుంటున్నారు మళ్ళీ ఆయన్ని. చాలా పొరపాటు చేశా ఉన్నారు. మా దరిద్రం కానీ రాష్ట్ర ప్రజల ఒక దరిద్రం. ఈ రాష్ట్రాన్ని దశ దిశ మార్చాలంటే చంద్రబాబు గారు ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది, హైదరాబాద్కి బెంగళూరుకి పోటీ పడే రాష్ట్రంగా తయారు చేయాలంటే అనుభవం కలిగిన దమ్మున్న ఏకైక మగాడి చంద్రబాబు తప్ప నీలాంటి కుర్రవాడు ఏం చేయలేడనేది ఇవాళ రుజువు అయిపోయింది. కాబట్టి నా డిమాండ్ ఒకటే, తక్షణమే ఎవరైతే మంత్రులు మా షరీఫ్ గారి పట్ల మా కులాన్ని కించపరిచే విధంగా మాట్లాడారో వాళ్ళు క్షమాపణ చెప్పాలి. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు, మన కడపలో నేను అండగా ఉంటానంటే మాకు అండగా ఎవరు ఉండవసల్లా. మా అండా మేము చూసుకుంటాం, మాకు కొట్టేవాడు ఎవడు లేడు, మేము ఒకడు జోలికి వెళ్ళేది లేదు, మేము కష్టపడి జీవించేవాళ్ళం. కానీ మా హక్కుల్ని మీరు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.
ఎన్ఐసిఏఏ ఎన్ఆర్సి ఎన్పిపి దీని మీద మీరు చట్టసభల్లో పెట్టాలి. ఒకవేళ ఇప్పుడు సమయం అయిపోయినా రేపు కూడా ఒక గంట కోసం సభ పెట్టి మీ తీర్మానం చేయాలి. ఈ ముస్లిమ్స్ అందరు కూడా చెప్తున్నా అట్లా చేయని పక్షంలో మీరు ఎవడైనా వచ్చి సలావలేకంటే నా సంగతి తెలుసుగా మీకు ఏమంటానా, తల్లి పాలు తాగి మరి రొమ్ము గుద్దినట్టు ఉంటారు ముస్లిం సోదరులు. కాబట్టి దయచేసి స్పిరిట్ తెచ్చుకోండి, మనం పోరాడదాం మన హక్కుల కోసం. ఏ ప్రభుత్వం అయినా మమ్మల్ని కించపరిచే విధంగా ఎవడైనా మాట్లాడితే సహించేది లేదనేది కూడా నేను తెలియజేస్తాను. మీరావళి బాత్ కత్తే ఏమండి, ఏమన్నా అడిగేది ఉందా?